అందరూ నాంపల్లి దగ్గర ఉంటారు కానీ గాంధీ భవన్లో దిగితేనే కొంచెం దగ్గరగా ఉంటుంది. ఫుడ్కి అయితే అసలు కొదవే లేదు, ఇదిగో ఫుల్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి చూడండి బాబు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చూసాం కదా అవన్నీ కూడా షో పీస్, వర్కింగ్ అయితే ఏం కాదు. వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా మొత్తం అన్ని ఇక్కడ పెట్టారన్నమాట. వెహికల్ పెట్టేసి వెహికల్ మీద దాన్ని రిప్లికా లాగా తయారు చేశారు. ఇది సర్కిల్ది, ఆ సర్కిల్ది బైక్స్ స్టాల్స్ అయితే చేస్తారన్నమాట. మొత్తం లైటింగ్ పెట్టేసి ఇదంతా కూడా పెద్ద కార్నివల్ లా ఉందన్నమాట ఇక్కడ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజస్. ఈరోజు మనం అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. సో బైక్ మీద వెళ్ళట్లేదు, మెషిన్ నుంచి మెట్రోకి వెళ్దాం అనుకుంటుంది, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. నేను ఆల్రెడీ చూసాను నేను. ఇదిగో మెట్రో స్టేషన్కి వచ్చాము. మేపూర్ మెట్రోకి అయితే పైకి ఎక్కుతున్నాం మనం. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గాంధీ భవన్లో దిగాలి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే. ఇది ఫస్ట్ మెట్రో స్టేషన్ అయినా సరే, ఇక్కడ స్టార్టింగ్ది అయినా సరే చాలా జనం ఉంటున్నారు. ఇదిగో నాంపల్లి మెట్రో, నాంపల్లి కాదు ఇది యాక్చువల్లీ గాంధీ భవన్. గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో అయితే దిగాము ఇప్పుడు. అందరూ నాంపల్లి దగ్గర ఉంటారు కానీ గాంధీ భవన్లో దిగితేనే కొంచెం దగ్గరగా ఉంటుంది. వెల్కమ్ టు ఎగ్జిబిషన్ గ్రౌండ్. ఇదిగో చూసారు ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిబిషన్ లోపలికంటే వెళ్తున్నాం ఇప్పుడు. రావడానికి మెయిన్ వచ్చేసి ఇదిగో మెట్రో అక్కడ దిగిపోయి వాకబుల్ డిస్టెన్స్. టికెట్స్ ఈచ్ పర్సన్ 40 రూపీస్ అంటారు పర్ హెడ్. లెక్కలు రావనుకుని అక్కడ టేబుల్ పెట్టారు చూడండి, టేబుల్ రాసిచ్చారు. అక్కడ మొత్తం అటు ఇటు కూడా షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్, పిల్లలు ఆడుకునేవి అండ్ బట్టల స్టోర్స్, క్లాత్ స్టోర్స్ అండ్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఈ సైడ్ అయితే ఎంటర్ అవగానే రైట్ సైడ్కి వచ్చాం మేము ఫస్ట్. ఇది రౌండ్ టైప్లో ఉండిందన్నమాట, అది ఫ్రంట్ కలగానే చాలా పెద్దగా ఉంది. ఇది ఇక్కడ ఏదో హై స్కూల్ది ఉందన్నమాట బోర్డు, దీనికి కూడా లైటింగ్ పెట్టేసి మంచి జిగలు జిగలు అంతా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి కొద్ది వెళ్తానే ఉందన్నమాట, షాప్స్ వస్తానే ఉన్నాయి, లోపలికి వెళ్తానే ఉన్నాం. ఇంకా చీకటైతే ఏం పర్లేదు. ఫుడ్కి అయితే అసలు కొదవే లేదు, ఇదిగో ఫుల్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్, షాపింగ్స్ మొత్తం ఒకే చోటు కాకుండా కొన్ని చోట్ల ఏమో ఫుడ్ వస్తున్నాయి, ఫుడ్ తర్వాత మళ్ళీ షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ఏదైనా చూడండి, ఏదో కొడుతున్నాడు, స్ప్రే కొడుతున్నాడు, ఏదైనా వాటర్ కానీ కొడుతున్నాడు. ఇదిగో ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఒక హ్యాండ్లూమ్ షాప్ అయితే కనిపించింది, మెటల్తో చేసినవి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అన్నీ కూడా మెటల్ ఇవి ఉంటాయి కదా, సైకిల్స్ కానీ అవి, స్ట్రవర్ ర్యాక్స్ అండ్ ఇదిగో మెటల్ బైక్స్ ఉన్నాయి ఇక్కడ, నట్స్ అండ్ బోల్స్ వాటితో చేసింది. అండ్ ఇదైతే ఫిరంగ్ ఉంది, అంటే చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉయ్యాలు అన్నీ ఉన్నాయి ఇందులో. చూడటానికి చాలా బాగున్నాయి, మొత్తం చెక్కతో చేసినాయి కదా. ఇదిగో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడటానికి. ప్రైసింగ్ ఎంతో కనుక్కోవాలి. భయ్య కిత్నాక ప్రైస్ స్టార్టింగ్ 2500 సబ్ సైమ్ ఠీక్. ఇదైతే 2500 అంట, ఓ 5000 అది కొంచెం రేట్ ఎక్కువ అనమాట. అవతలది అయితే 3000 చేంజ్ అవి, ఇదైతే 2500 ఠీక్. ఇంకా చిన్నది ఇదైతే 1200 అంటే. ఇది భయ్య బర్త్ ఏది ఇదిగో ఫిరంగ్ ఉంది, ఇదైతే 1200 అంట. ఈ సైజ్ అయితే 2500 అలా అప్ అవుతూనే ఉన్నాయి. గన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి బాబు, గన్స్, గ్రామ్ ఫోన్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చూసాం కదా అవన్నీ కూడా షో పీస్, వర్కింగ్ అయితే ఏం కాదు. ఇప్పుడు నాసైడ్ వెళ్ళారనుకోండి అలాంటి వర్కింగ్ కూడా దొరుకుతాయి అనమాట, గన్స్, ఫిరంగ్స్ అవన్నీ కూడా. మీకు ఎవరికైనా కాల్ నిప్పుతున్నాయి లోపల మొత్తం తిరగలేరు అనుకుంటే కనుక కాల్ నిప్పులుంటే ఇదిగో ట్రాక్టర్కి ఇలా ట్రైన్లో కట్టేసి ట్రైన్ ఒకటి తయారు చేశారు, ఇందులో ఎక్కేయడమే. టికెట్ రేట్ ఎంత అన్నది మనం కనుక్కోవాలి. ఇవి చివరికి తీసుకొని దింపేస్తున్నారు వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్కి. ఇది ఇక్కడ హైదరాబాద్ పోలీస్ స్టాల్ అని చెప్పి ఉందన్న కదా, ఇది ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ హెల్మెట్ బొమ్మ పెట్టారు. పెట్టిన తర్వాత ఎలా ఫాలో అవ్వాలి ట్రాఫిక్ రూల్స్ గురించి అండ్ మోర్ ఎవర్ అందరికీ మళ్ళీ చెప్తున్నా, హెల్మెట్స్ అండ్ కార్లు వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ మొత్తం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఎందుకంటే అది మన సేఫ్టీ గురించి చెప్తారు వీళ్ళు. చూస్తున్నారు కదా సైలెన్సర్లు అవన్నీ, స్టాక్ సైలెన్సర్లు ఇవి మార్చినప్పుడు మొత్తం పీకేస్తారన్నమాట. ఇక్కడ చూసారా సిమ్యులేటర్స్ కూడా ఉన్నాయన్నమాట, లైక్ వెహికల్స్ అవి మనం డ్రైవ్ చేయాలంటే ఎలా అని చెప్పి అక్కడ సిమ్యులేటర్ ఇస్తున్నారు వీళ్ళు. సిమ్యులేటర్ అయితే చూసారా పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా మొత్తం అన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. ఇదైతే లాక్ చేస్తారు వెహికల్స్ అవి దారిలో పెట్టినప్పుడు, చలన వేసేవి మొత్తం, ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అన్నీ పెట్టారు. ఇది రామ మందిరం ఉందన్నా కదా, ఇది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసింది ఏం కాదన్నమాట, ఒక వెహికల్ పెట్టేసి వెహికల్ మీద దాన్ని రిప్లికా లాగా తయారు చేశారు. ఇది మొత్తం ఇది ఇక్కడ మీడియాలో అన్నీ కూడా ఇక్కడ అయితే మొత్తం కవర్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆర్ట్ గ్యాలరీ, ఇక్కడ డ్యాన్స్ అవి చేస్తారనమాట ఇక్కడ అండ్ ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇదిగో మాతో వచ్చిన చిన్నపిల్లడు అనమాట, పిల్ల బొమ్మ కొడుకుంటున్నాడు. బ్రో
ఇదో ఈ పిల్లడే పిల్ల బొమ్మలు కొనుక్కుంటా అని చెప్పి వస్తున్నాడు. అటు ఇటు తిరుగుతాను. ఇలా తిరుగుతుండి వచ్చాక ఒక చెట్టు ఉండింది. చెట్టు కదా ఫుల్గా మొత్తం లైటింగ్ పెట్టేశారు. కనిపిస్తుంది బ్లూ కలర్ జిగల్ జిగల్ అంటుంది. అండ్ దాని నుంచి కొంచెం ఎదర వస్తే మనకి పిస్తా హౌస్ వాళ్ళది పెద్ద స్టాల్ అయితే ఉండింది. నార్మల్ అయితే మనకి పిస్తా హౌస్ హలీము ఓన్లీ రంజన్ సీజన్లోనే దొరుకుతుంది కదా, ఇప్పుడైతే అలా కాదన్నమాట. ఈ ఎగ్జిబిషన్ టైంలో కూడా మనకైతే పిస్తా హౌస్ హలీం అయితే దొరుకుతుంది. మేము అయితే అత్యంత అని చెప్పి ఫస్ట్ నుంచి దీనికి ప్రిఫరెన్స్ మాది. ఇదిగో హలీంకి అయితే స్టాల్స్ చాలా పెద్దగా పెట్టారు. వాళ్ళు సిట్టింగ్ ఇచ్చారు మొత్తం. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా, ఇది పిస్తా హౌస్లో హలీం తీసుకోవాలంటే క్యాష్ క్యారీ చేయండి అందరూ. మోస్ట్లీ క్యాష్ అంటున్నారు. యూపీఐ సర్వర్స్ అయితే డౌన్ ఉన్నాయి. మావాడు ఇదిగో సిగ్గుపడుతూ ఉన్నాడు. బ్రో హాయ్ చెప్పు బ్రో. మేమైతే హలీం ఆర్డర్ చెప్పాము, వచ్చేసింది. మనోడు అయితే ఇదిగో రెండు స్పూన్లతో తినేస్తున్నాడు. ఎంత ఆకలి మీద ఉన్నావు బ్రో నువ్వు? పొద్దున్న ఏం తినలేదా? మాదైతే క్లియర్ చేస్తాం. మనోడు ఆతృతగా రెండు స్పూన్లు తీసుకున్నాడు తప్ప అందులో అయితే సగం వదిలేసాడు. తినవండి నా వాళ్ళ కాదు అయిపోయింది అన్నాడు. ఇది ఎంత రద్దీ రద్దీలో మొత్తం వెళ్తూనే ఉంది అన్నాడు ఫ్లో అయితే. ఇదిగో పిస్తా హౌస్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లైటింగ్ అయితే పెట్టేసి రౌండ్ ఒక పెద్ద సర్కిల్ ఉండిద్ది. గాంధీ తాతకు చిన్న సర్కిల్ ఉంటుంది. మొత్తం అలా తిరిగి కాసేపు తప్పేమో అనుకున్నాం, దారి తప్పేమో అనుకున్నాక అసలు దానికైతే వచ్చామన్నమాట. ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, కొలంబస్ జైంటిల్స్ అన్నీ ఉంటాయి కదా, షాపింగ్స్ అన్నీ చెప్పుకుని ఈ సైడ్ అయితే వచ్చాం. ఇవైతే అసలు కనిపించలేదు. దూరంగా ఏదో జైంటిల్ది హైట్ ఉంటుంది కదా పైన లైట్, ఆ జైంటిల్ పై లైట్ చూసి దూరంగా మొత్తం మీద నెదుక్కుంటే అయితే ఇటు వచ్చాము. కానీ ఎక్కడ కూడా కాలేదు. క్యూ అయితే చూసారు అంతంత ఫుల్గా రద్దీగా ఉన్నారు. ఇంకెక్కడమైతే మోస్ట్లీ చూస్తాం ఖాళీగా ఉండి ఎక్కుతాం, లేదంటే లేదు. కానీ మొత్తం ఇది ఒకసారి చుట్టూరు కవర్ చేసిన అయితే వెళ్ళిపోతాం సార్. బాబా ఏంటి జనం, అసలు ఎంత జనం ఉన్నారో చూడండి ఒకసారి. గొట్టలు గొట్టలే మనకి ఎక్కడ అసలు ఎక్కడ ఖాళీ లేదు. జేఎన్టీలు ఏంటో తప్పకుండా ఖాళీ పెట్టుకున్నారు. ఆ కనిపిస్తుంది ఆ సర్కిల్ది, ఆ సర్కిల్ది బైక్స్ స్టార్ట్ అయితే చేస్తారన్నమాట. వీళ్ళు అయితే వేరే లెవెల్ ఉన్నారు కానీ ఏది ఖాళీ లేదు. దీనికి కూడా ఫుల్గా వచ్చేసారు జనం అయితే. దీని పక్కన ఆనుకుని జేఎన్టీలు ఉంది. నేను ఈ వీడియో తీసి అడవుల్లో ఇంకేం కింద చూసుకోండి వెళ్ళిపోతున్నాడు. మొత్తం కింద చూస్తాను కళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఏం పట్టించుకోండి వెళ్ళిపోతున్నాను వీడియో చేస్తాను. బైక్ స్టాండ్స్ దగ్గర నుంచి ఒకసారి జనాన్ని చూద్దాం ఎంతమంది ఉన్నారు కింద చూడండి. ఎగ్జిబిషన్ ఇవన్నీ చూసారా, జైంట్ వీల్స్ ఇవన్నీ వీటి దగ్గర ఉన్నా జనం. ఇంకా అదంతా ఒక లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అంతా కూడా మొత్తం ఎగ్జిబిషనే. షాప్స్ ఇవన్నీ ఉంటాడు. సో యాజ్ ఏ బైకర్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నువ్వు బ్రో సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నావా? నువ్వు బ్రో కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడంట. ఫోన్ పడిపోతే భయం వేస్తుంది కింద. స్టంట్ చేసే ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఇలా అయితే. చూసి అంటే పోజ్ చేస్తున్నారు నిజంగా, స్టంట్లు చేసేవాళ్ళు లేదంటే ఆడుకునే వాళ్ళు తెలుసు. స్టార్ట్ చేశాడు మనుడు చేస్తున్నాడు కానీ అస్సలు సేఫ్టీ ఏం లేదు, సేఫ్టీ పెట్టుకుంటలేదు. ఇవన్నీ అయితే డబ్బులు వేస్తున్నారు చూడండి తీసుకున్నారు. మస్తు వాచ్ అసలు చేస్తారు. ఇప్పుడు కార్ స్టార్ట్ అయింది, ఇప్పుడు బైక్స్ కదా, ఇప్పుడు బైక్స్ ప్లస్ కార్స్ రెండు వస్తాయి అన్నమాట. మళ్ళీ అందరి వాళ్ళు వచ్చారు. అండ్ మొత్తం రిమైనింగ్ అంతా వచ్చారు. ఆవిడైతే లేడీ ఆ బ్లాక్ బ్లాక్ డ్రెస్, ఆవిడైతే లేడీ. మొత్తం అందరూ వస్తున్నారు, బైక్స్ కార్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది చూడండి ఒకటి ఒకటి. అయిపోయింది, అయిపోయిన తర్వాత మీద కిందకి వెళ్ళిపోతున్నాం. ఇది కొలంబస్ తిరుగుతుంది చూసారు, మొత్తం లైటింగ్ పెట్టేసి ఇదంతా కూడా పెద్ద కార్నివల్లా ఉందన్నమాట. ఇక్కడ చూడండి జనాన్ని పైకి తీసుకెళ్ళి వదులుతున్నారు. ఇది ఒకటి ఇది. అండ్ ఇప్పుడు మన ఇంట్లో చూసాం కదా స్టడ్స్ అన్నీ కూడా దాని పక్కనే. ఏంటంటే హ్యాండ్ క్యాష్ లేకపోవడం వల్ల మేమైతే జేఎన్టీ లేకలేదు, బట్ బైక్ స్టాండ్స్ దానికైతే వెళ్ళాము. గైస్ ఇక్కడ టాయ్ షాప్ ఒకటి ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉందో. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి కూడా మొత్తం సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా అవన్నమాట. అండ్ దాంట్లోనే గేమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ కొనుక్కునేవి కాదనమాట, గేమ్స్ ఉంటాయి కదా అది ఎలా కనిపిస్తుంది. బాస్కెట్స్ ఉన్నాయి, బాస్కెట్ బాల్ ఆడితే ఇక్కడ ఇవి వస్తాయి. అలాగే ఒక్కొక్క గేమ్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ కూడా గేమ్స్ బట్టి వస్తూ ఉంటాయి. ఈచ్ ఒక్కొక్క బాల్ 150 అంటే 5 బాల్స్ అయితే 400 అంట. వాళ్ళు బాల్ అమ్ముతున్నారా లేదంటే ఆడుకోవడానికి ఇస్తున్నా నాకు అర్థం కావట్లేదు. హ్యాండ్ క్యాష్ లేదనుకుంటున్నాం కదా, బట్ ఇక్కడైతే ఏటీఎం అయితే ఉండింది.
సడన్ గా ఏటీఎం చూసి అది అయితే అనిపించింది అన్నమాట. మొత్తం అయితే ఇంకా అది ఎక్కలేమేమో అనుకున్నాను జాయింట్ వీల్, బట్ దీని వల్లే తెగుతాం ఇప్పుడు. ఏటీఎం ఉంది అనుకుని పరిగెట్టుకుంటూ వచ్చాయి కదా, లైన్ చూడండి ఎంత ఉన్నారు. మినిమం ఒక 40-50 మినిట్స్ అయితే పట్టుద్ది ఈజీగా ఇక్కడ. సో ఈరోజుకి ఇంకా బాయ్ బాయ్. ఇక్కడ ఆటోమొబైల్ కూడా పెట్టారన్నమాట, హోండా CB350 అండ్ యాక్టివా మోడల్స్ ఇవన్నీ పెట్టారు. ఇంకా బిగ్ వింగ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. బిగ్ వింగ్లో వచ్చేసి 300F అండ్ RS350, ఇదేమో CB350. దీని పక్కన ఇంకా బైక్స్ అవన్నీ ఉన్నాయి అండ్ హెల్మెట్స్, రైడింగ్ గేర్ కూడా పెట్టారు. వాళ్ళు హోండాతో రైనాక్స్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు ఇదంతా కూడా. ఇదిగో ఇద్దరు అయితే, ఇద్దరు బ్రోస్ అయితే కలిసారు ఇక్కడ. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాయి ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ అనమాట, ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ కాదు. సో హాయ్ చెప్తాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అబ్బాయి దేవ, యువర్ నేమ్? మై నేమ్ ముస్తఫా ఖాన్. ముస్తఫా లాల్. అండ్ యువర్ నేమ్? నుమాన్ ఖాన్. మోహన్ లాల్. మ్యాటర్ ఏంటంటే, నేను లాక్ చేస్తూ బైక్స్ దగ్గరికి వెళ్ళాను కదా, ఇంట్లో మా వాళ్ళు వెళ్ళిపోయారు మిస్ అయ్యాం ఇప్పుడు. అండ్ నా ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉండే, ఫోన్ వాళ్ళ దగ్గర నేను కాల్ చేయడానికి లేదు ఇప్పుడు. సో వాళ్ళు టీ తాగుదాం ఉన్నారు. ఇంకా ఇదిగో ఫస్ట్ హౌస్ ది టీ ఉంది ఇక్కడ, ఇక్కడైతే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనల్లీ ఎగ్జిబిషన్ అయితే మొత్తం చుట్టు చుట్టేసి, ఎక్కువ షాపింగ్ ఉంది అండ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఇంక మేమైతే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం గాంధీ భవన్ మెట్రోకి. ఇంకా డైరెక్ట్ అక్కడ నుంచి మియాపూర్ వెళ్ళి అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా అసలు ఖాళీ లేదు ఇప్పుడు జనంతో. ఇందాక మియాపూర్ లేకపోతేనే ఖాళీ లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు. ఇల్లు చూడండి ఎంతమంది ఉన్నారు, అమీర్పేటలో ఉంటారే ఆ టైప్ ఉన్నారు అన్నమాట జనం. మెట్రో లోపల కూడా ఖాళీ లేదు అసలు, ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో. సో గైస్ ఫైనల్లీ మనం అయితే ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళి వచ్చేసాము అండ్ మియాపూర్ మెట్రోలో అయితే ఉన్నాం. ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ఎందుకంటే వెనకాల సెక్యూరిటీ గార్డ్ వస్తున్నాడు. సో ఇది వీడియో కనుక మీకు నచ్చితే తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై, టేక్ కేర్.